ప్రాసెస్ కి అప్లై చేయడానికి వాట్స్ అ గుడ్ టైం ఇన్ ది ఇయర్? ఏ టైంలో మొదలు పెట్టాలి వాళ్ళకి? ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడాను సెప్టెంబర్ ఇస్ ఇంటేక్ అండి. సో సెప్టెంబర్ 22 ఆల్రెడీ మొన్న సక్సెస్ఫుల్గా బ్యాచ్ వెళ్ళారు. సెప్టెంబర్ 23కి ఇప్పుడు ప్రజెంట్గా అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయండి. సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 24. సో సంవత్సరానికి ఒకటే ఇంటేక్ ఉంటుంది. దీనికి గాను అప్లికేషన్స్ మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. రైట్. సో ఆల్రెడీ మనం కొంతమందికి ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ డిమిలానో యూనివర్సిటీ, దాని ఫస్ట్ కాల్ ఆల్రెడీ అప్లికేషన్ క్లోజ్ కూడా అయిపోయింది. అండ్ ఆల్రెడీ ఇప్పటివరకు ఒక 48 మెంబర్స్కి అడ్మిషన్స్ కూడా వచ్చాయి ఫర్ గోయింగ్ టు సెప్టెంబర్ 23. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సోల్ అప్లికేషన్ ఉంటాయని మనం అనుకున్నాం కదా. దాని ద్వారా ఏంటంటే ఐ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు స్టార్ట్ ఇమీడియట్లీ ద ప్రాసెస్. మార్కులు కూడా బాగా ఉండాలా ఇంటర్లో? అది ఇది అదే నేను చెప్పాను కదండి. ఇప్పుడు మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎర్లీ బర్డ్ క్యాచెస్ మోర్ వామ్స్. సో మనం త్వరగా అప్లై చేసామనుకోండి, పర్సంటేజ్ మనకి 60 కన్నా 50 అబౌ ఉన్నా కూడా సరిపోతుంది. బట్ ఇదే మనం రాను అంటే ఎగ్జాంపుల్ దే స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్ కాంపిటీషన్ కరెక్ట్. సో ఇప్పుడు ఫైనలీ ఇప్పుడు ఈ టైం నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బహుశా నెక్స్ట్ ఇయర్కి ఒక కొలిక్ వస్తుంది వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా కూడా. అండ్ వాట్ ఎల్స్ డూ యూ అడ్వైజ్? అంటే ఇప్పుడు ఇటలీ మాత్రమే మీ స్పెషలైజేషన్? యూకేలో కూడా యూ హ్యావ్ అంటే ఓవరాల్ యూ హ్యావ్ హోల్డ్ అండి? సో యూకే కూడా అండి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే 2021 కంటే బిఫోర్ యూకే గురించి మనం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. అవును అవును. ఎందుకంటే యాక్చువల్గా 2012లో దే వాజ్ ఎ న్యూ రిఫార్మ్. దాని ద్వారా ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళకి గతంలో 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ ఇచ్చేవారు 2012 కంటే ముందు. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ స్క్రాప్ చేసింది పాలసీ. సో చదువుకోవాలి, ఒక 4 మంత్స్లో మీరు ఒక లెవెల్ 1 కంపెనీలో జాబ్ తెచ్చుకుంటూ ఉంటారు, లేదంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. పైపెచ్చు అక్కడ అప్పుడు ఆ లెవెల్ 1 కంపెనీలో £30,000 శాలరీ కావాలనేది ఒక రూల్ ఉండింది. అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేశారంటే 2021 నుంచి దే ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ పోస్ట్ స్టడీ వర్క్. సో అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అక్కడ ఉండి ఉద్యోగం వెతుక్కోవడం కోసము వాళ్ళు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఈ సదుపాయం కల్పించారు. సో దీని ద్వారా ఏమైపోయిందంటే అనూహ్యంగా ఇప్పుడు ఆటోమేటికలీ మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. బికాస్ ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, సెకండ్ థింగ్ ఆల్రెడీ మనకి ఏంటంటే అక్కడ ఇండియన్స్ చాలా ఆల్రెడీ వెల్ వర్స్డ్ ఉన్నారు, వెల్ సెటిల్డ్. yes, వెల్ సెటిల్డ్ చాలా ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి, సపోర్ట్ సిస్టమ్ ఎక్కువ. సారదే మన ఇండియన్ కదండి, వెరీ ట్రూ అండి. ఇప్పుడు కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి అనూహ్యంగా అక్కడ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే వీసా కూడా 100% వస్తున్నాయండి. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. దానికంటే ముఖ్యంగా మేము అక్కడ యూకేలో కూడా చాలా ఫిల్టర్డ్ యూనివర్సిటీస్తో వర్క్ చేస్తాం. హౌ మెనీ యూనివర్సిటీస్ ఇన్ ద యూకే? యాక్చువల్లీ మొత్తం 86 యూనివర్సిటీస్ అండి. ఈ 86 యూనివర్సిటీలో కూడా పర్టికులర్గా ఒక 16 యూనివర్సిటీస్ ఆర్ అమంగ్ వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్స్. సో ఈ 16 యూనివర్సిటీస్కే నా ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది. సో ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ దెమ్ ట్రై ఎనీ హౌ ఐ గెట్ అప్లికేషన్, ఐ ఆల్వేస్ సీ దట్ అండి. ఎందుకంటే నేను ఒకటే నమ్మేది ఏంటంటే మనము ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీ బాగుంటుందో ఆ రెప్యుటేషన్ మనకి త్రూ అవుట్ ద లైఫ్ మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో కూడా అందరూ ఇంత పొద్దున్న 5 గంటలకు లేచి చదివి ఐఐటీలోకి వెళ్దామని ట్రై చేస్తాం. ఎంచేత? ఎందుకంటే అక్కడ చదివితే ఆటోమేటికలీ రెస్ట్ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అండ్ యూ ఫీస్ కంపేర్ ద శాలరీస్ ఆల్సో ఒక జనరల్ నాన్ ఐఐటీకి ఐఐటీలో బీటెక్, రెండు బీటెక్సే, కానీ ఐఐటీ స్టూడెంట్కి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కనీసం 3 టైమ్స్ ఎక్కువ శాలరీ ఎవరైనా ఆఫర్ చేస్తారు. రైట్. సో ద సిమిలర్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ వెన్ దే గో అబ్రాడ్. సో కాబట్టి నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో ఐ విల్ సీ ద ర్యాంకింగ్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. రైట్. అండ్ ఐ విల్ సీ సమ్హౌ టు ఎన్హాన్స్ దట్ పర్టికులర్ ప్రొఫైల్ అండ్ గెట్ హిమ్ దేర్. రైట్. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడైతే మంచి స్టాండర్డ్ యూనివర్సిటీలో చదివామో తర్వాత పేరెంట్స్ వెనక్కి చూసుకోకర్లేదు, స్టూడెంట్ చూడక్కర్లేదు, తర్వాత నాకు కూడా చక్కగా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా పర్సనల్గా ఫీల్ అవుతుంది. యూకేలో 16 టాప్ యూనివర్సిటీస్. అవునండి. అండ్ అలాగే ఇటలీలో? ఇట్లా 17 యూనివర్సిటీస్ అండి. వీళ్ళందరికీ మీరు ఒక బ్లంట్ క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోకపోతే మీరు డబ్బుల కోసం చేస్తున్నారా? అంటే యూనివర్సిటీస్ నుంచి ఏవో కమిషన్స్ వస్తాయంటారు. అవునండి. యాక్చువల్గా ఏంటంటే లైక్ ఇంతకుముందు నేను ఫస్ట్ కూడా చెప్పినట్లు నాకు ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి దేశాల్లో చేసినప్పుడు మాకు ఒక యూనివర్సిటీస్ కూడా సపోర్ట్ దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నానో పాపం ఆ యూనివర్సిటీస్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఎక్కువ, పైపెచ్చు €7,000 స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మాకు ఇచ్చే బడ్జెట్ అయితే ఉండదు. సో కాబట్టి మేము స్టూడెంట్స్ అయితే కొద్దిగా నామినల్ ఛార్జెస్ తీసుకుంటాము. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ వాల్యూ ఫర్ ఎవ్రీ పెన్నీ అండి. బికాస్ నేను కూడా యాక్చువల్గా చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే. సో ఆబ్వియస్లీ నేను స్టూడెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఆ కష్టాలు తెలుసు. అండ్ యాక్చువల్గా ఆ సర్వీస్ మోటోగా చేసిన థింగ్ తర్వాత ఏంటంటే ఇది నాకు వటవృక్షంగా పెరగడానికి నాకు ఈరోజు ఈ అవకాశం దొరికింది. కాబట్టి దీన్ని నేను ఎప్పుడు కూడాను ఒక మనీ మేకింగ్ కాన్సెప్ట్ కంటే కూడా ఒక మానవతా దృక్పథంతో చూస్తూ దాంట్లో విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు నేను చేసినందుకు నాకు లాభం ఉండాలి, అలాగే స్టూడెంట్ కూడా దానికి తగ్గ ప్రతిఫలం కంటే ఎక్కువ నేను సర్వీస్ ఇస్తాను. ఇప్పుడు నాకు పంపించిన ప్రతి స్టూడెంట్ కూడా అదే ఫీల్ అవుతారు ఏంటంటే వీళ్ళకు ఇచ్చే రూపాయి కంటే 10 రూపాయలు ఎక్కువనే మాకు బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి నాకు ఇప్పుడు ఈరోజు కూడా వచ్చే స్టూడెంట్స్లో కూడా
నాకు 90% ఈరోజు కూడా రెఫరెన్స్ మార్కెట్ ఎక్కువ అండి. అది అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు, అరే మీరేం ఆలోచించకండి, విదేశ్ కన్సల్ట్స్కి వెళ్ళిపోండి, అక్కడ వాళ్ళ టీం ఉంటారు, దే విల్ టేక్ కేర్.